టీడీపీ ప్రక్షాళన జరగాలని మంత్రి రోజా అన్నారు. పాదయాత్ర మొదటి రోజే లోకేష్ కి రియాలిటీ తెలుస్తుందని అన్నారు. టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని పవన్ తాపత్రయపడుతున్నారని విమర్శించారు. తెలంగాణలోనూ పవన్ పోటీ చేస్తారనడం శుభపరిణామమని అన్నారు. లోకేష్ యువగుణం కాదు, టీడీపీకి సర్వమంగళమని రోజా ఎద్దేవా చేశారు. మొన్న మీటింగ్ చూశారు, మీటింగ్కి ఈ రోజుకి ఎంత తేడా ఉందో మనం కళ్ళారా చూస్తున్నాం. ఎందుకంటే ఆ మీటింగ్ లో ఏ విధంగా నేను సీట్లు అడగను, నాకు వ్యతిరేక ఓటు చీలకూడదు, నేను చంద్రబాబు నాయుడుతోనే జతగడతాను, ఆయనతోనే ముందుకు వెళ్తానన్న వ్యక్తి నిన్న అప్పుడే చెప్తాడు నేను బీజేపీతోనే ఉంటాను, వీలైతే మళ్ళీ టీడీపీ బీజేపీ మేము కలుస్తాం, లేదంటే నేను ఒంటరిగా ముందుకెళ్తానని మాట్లాడటం చూస్తుంటే ఇది జనసేన పార్టీయా కన్ఫ్యూషన్ పార్టీయా అనేది పేరు మార్చుకోవాలని ఆయనకు చెప్తున్నాను. ఎందుకంటే ఒక పార్టీ పెట్టిన తర్వాత విధి విధానాలు ప్రజలకు తెలియజేయాలి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా అవమానమైనా కూడా దాన్ని స్వీకరించి ఫైట్ చేస్తూ ముందుకు వెళ్లి ప్రజల ఆశీస్సులతో మరి ముఖ్యమంత్రి అయి ప్రజలకు సేవ చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను, ఇది యువగళం కాదు తెలుగుదేశం పార్టీకి సర్వమంగళం అని చెప్పి. ఎందుకంటే ఎప్పుడైతే లోకేష్ తెలుగుదేశం పార్టీలో అడుగు పెట్టాడో, తను ఎలక్షన్స్ బాధ్యతలు తీసుకున్నాడో, అప్పటి నుంచి అంచెలంచెలుగా ఈ పార్టీ కింద పడిపోతూ రావటం అటు హైదరాబాద్ ఎలక్షన్స్ లో చూసాం, ఇటు కుప్పం ఎలక్షన్స్ లో చూసాం, అండ్ మంగళగిరిలో ఆయనే నించుని ఓడిపోవటం కూడా మనం చూసాం. కేవలం జగన్ గారిని తిట్టడానికే పాదయాత్ర పెడుతున్నారనేది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి వాళ్ళు ఎంత ఎక్కువ తిడితే జగన్ అన్నకు అంత ఆశీర్వాదం.